హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ దీనా కార్స్. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. వెహికల్ వచ్చేసి షిఫ్ట్ డిజైర్ 2022 మోడల్ అండి. ఆగస్ట్ వెహికల్ ఇది, 6 మంత్స్ ఓల్డ్ వెహికల్. ఈ వెహికల్ డీటెయిల్స్, ప్రైస్, ఈ వెహికల్ యొక్క ఫీచర్స్ అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా కొత్త అయినా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా లైక్ అనేది కొట్టండి. మీ యొక్క లైక్ అనేది నాకు కంపల్సరీ అండి, చాలా ఇంపార్టెంట్. మీ లైక్స్ ద్వారానే నా యొక్క వీడియో అనేది వైరల్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను. ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ థ్యాంక్స్ అండి. మీ యొక్క హెల్ప్తో నేను ఇంత దూరం వచ్చాను, ఇంకా ముందుకెళ్ళాలనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి నాకు. మీకు ఎవరికైనా వెహికల్ కావాలనుకుంటే నా నెంబర్కి కాల్ చేయండి, 9640964686. మీకు అక్కడ నెంబర్ ప్లేట్ బోర్డు మీద కూడా నెంబర్ ఉంటుంది. మీరు ఎవరైనా వెహికల్ చూడాలనుకుంటే కూడా మీరు కామినేని హాస్పిటల్ దగ్గరలో మహేంద్రా షోరూమ్ ఉంటుంది, దాని బ్యాక్ సైడ్లో ఉంటుందండి వెహికల్ చూడడానికి. కామినేని హాస్పిటల్ నియర్ మహేంద్రా షోరూమ్, జీప్ షోరూమ్ బ్యాక్ సైడ్, ఎగ్జాక్ట్గా ఎల్బీ నగర్ హైదరాబాద్ అండి. ఆఫీస్ అడ్రస్ వచ్చేసి మీరు నాగోల్ నుంచి వస్తుంటే మీకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వస్తుంది, అది దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మీకు రిలయన్స్ పెట్రోల్ పంప్ వస్తుంది, అది దాటిన తర్వాత బ్రిడ్జ్ వస్తుంది. బ్రిడ్జ్ ఎక్కకుండా కింద నుంచి రండి, మీకు జీప్ షోరూమ్ కనిపిస్తుంది, దాని బ్యాక్ సైడే ఉంటుందండి ఎగ్జాక్ట్లీ అడ్రస్ మనది. సో మీకు ఏ వెహికల్ కావాలనుకుంటే మీరు నా నెంబర్కి వాట్సాప్ ఉంటుంది, ఆ నెంబర్లో స్టాక్ కూడా ఉంటుందండి. డీజిల్ వేరియంట్ కావాలా, పెట్రోల్ వేరియంట్ కావాలా అనేది కూడా మీరు నాకు పింగ్ చేయండి. చాలామంది వాట్సాప్లో హాయ్ అని పెడతారు, నాకు ఏం అర్థం కాదు. సో అందరూ హాయ్ అని పెడితే కాదు సార్. మీ వెహికల్ ఏ డీటెయిల్స్ కావాలి, మీకు పెట్రోల్ కావాలా, డీజిల్ కావాలా, లేకపోతే మీకు 5 లాక్స్లో బడ్జెట్ కావాలా, 10 లాక్స్లో కావాలా, 20 లాక్స్ కావాలా, మీ బడ్జెట్ అనేది మీరు నాకు చెప్పగలితే ఐ కెన్ గో ఫర్ దట్. సో దాన్ని బట్టి నేను చూపించగలుగుతాను. సో ఈ వెహికల్ డీటెయిల్స్ చూస్తున్నారు కదా, షిఫ్ట్ 2022 మోడల్ ఇది, ZXI ప్లస్ పెట్రోల్ వేరియంట్ ఇది, పెట్రోల్ స్పెషల్లీ చెప్తున్నాను. స్టెప్ని చూడండి, అసలు ఇంకా సీల్డ్ కూడా తీయలేదు, చాలా నీట్గా ఉంది వెహికల్ ఇది. ఓన్లీ 8,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది, 8,000 చేంజ్ మాత్రమే తిరిగింది వెహికల్ ఇది. కొత్త వెహికల్ ఇది, 6 మంత్స్ ఓల్డ్ వెహికల్ ఇది. చూస్తున్నారు కదా, టాప్ ఎండ్ వెహికల్ మాత్రం టాప్ ఎండ్ ఇది. సో షోరూమ్లో కూడా మీరు చూసుకోవచ్చు, వెహికల్ ట్రాక్ ఉంది, 100% నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఇది. ఇయర్ 2022 ఆగస్ట్ వెహికల్ ఇది. ఈ వెహికల్ నెంబర్ 6424. మీకు వెహికల్ కూడా చాలా నీట్గా ఉంది, అసలు అన్యూజ్డ్ వెహికల్ అనుకోండి. ఇంకా సీట్ కవర్ కూడా వేయలేదు, ఈవెన్ సీట్ కవర్స్ కూడా చింపలేదు. హెడ్ రెస్ట్ దగ్గర చూడండి, మీకు కనిపిస్తుంది ఇంటీరియర్లో కూడా. చూడండి ఎంత నీట్గా ఉందో వెహికల్. ఏం ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కూడా ఏమీ లేవండి, ఓన్లీ డోర్ మ్యాట్స్ ఒకటి వేయించుకున్నారు కస్టమర్ వాళ్ళు. సో చూస్తున్నారు కదా వెహికల్ని, ఇది వెహికల్ అండి. వెహికల్ స్క్రీన్ కూడా ఉంది, ZXI ప్లస్లో మీకు టాప్ ఎండ్ వెహికల్ ఇది. ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఇందులో, మీకు అలాయ్ వీల్స్ ఉంటాయి ఇందులో, మీకు ఇందులో మీకు వాల్యూమ్ కంట్రోల్ అనే స్టీరింగ్లో వస్తుంది, క్లచ్ బ్రేక్ ఆటోమేటిక్, బ్యాక్ సైడ్ ఏసీ వింగ్స్ కూడా ఉంటాయి దీనికి, ఎందుకంటే టాప్ ఎండ్ వెహికల్ కాబట్టి. మీకు సైడ్ వ్యూ మిర్రర్స్ కూడా ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతాయి. పుష్స్టార్ట్ బటన్ ఉంటుంది చూడండి స్పెషల్గా దీనిలో. టచ్ స్క్రీన్ చూసారు కదా, టచ్ స్క్రీన్కి మనకి రివర్స్ కెమెరా కూడా ఉంది. మనకి స్క్రీన్ చూడండి ఎంత నీట్గా ఉందో. అసలు వెహికల్ కూడా చాలా లోడ్ రీడింగ్ అండి, 8,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందంటే అసలు అది ఒక వన్ సర్వీస్ కూడా కాలేదు దాని అర్థం. అంత నీట్గా ఉంది వెహికల్ కూడా. కెమెరా క్లారిటీ కూడా చూసారు కదా, అసలు చాలా నీట్గా ఉంది వెహికల్. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉంది, యూఎస్బి పోర్ట్ ఉంటుంది, మీకు హ్యాండ్ రెస్ట్ ఉంటుంది వెహికల్లో. ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఉంటాయి, 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి డ్రైవర్ అండ్ ప్యాసింజర్. కంపల్సరీ మీరు ఎయిర్ బ్యాగ్ అనేది మనకి ఫ్యూచర్లో ఓపెన్ అవ్వాలి అనుకుంటే అది మనకి ఎప్పుడైనా సీట్ బెల్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. సీట్ బెల్ట్ పెట్టుకుంటేనే ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఓపెన్ అవుతాయి, లేకపోతే ఓపెన్ కావు. చాలామంది ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి కదా, ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి కదా అనుకుంటారు కదా, ఎయిర్ బ్యాగ్స్ ఉన్న వాళ్ళకి కూడా చెప్తున్నాను. అది కూడా ఫ్రంట్ సైడ్ మనకి పైన కాదండి, గ్రిల్ కింద ఉంటుంది, బానెట్ బంపర్ దగ్గర, బానెట్ కింద. అక్కడెక్కడైనా మీకు ఇన్సిడెంట్ జరిగితే ఏదైనా వెహికల్, అక్కడ ఎయిర్ బ్యాగ్ సెన్సార్స్ అనేవి ఉంటాయి. ఆ ఎయిర్ బ్యాగ్ సెన్సార్కి అది తగిలితే ఆటోమేటిక్గా ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఓపెన్ అవుతాయండి. చాలామంది పైన ఎక్కడో రూఫ్ తాకింది కదా వెహికల్ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కాలేదు అనుకుంటే చెప్తున్నాను. సో మన దగ్గర యాక్సిడెంట్ వెహికల్స్ మాత్రం ఉండవండి, ఓన్లీ షోరూమ్ నుంచి జెన్యున్ ఉన్న వెహికల్స్ మాత్రమే ఉంటాయి. మన దగ్గర ఓన్లీ తెలంగాణ వెహికల్స్ మాత్రమే ఉంటాయండి, ఏపీకి కూడా ట్రాన్స్ఫర్ కావు వెహికల్స్. ఇక్కడే ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు, మీరు ఆంధ్రలో తిరగచ్చు, ఎందుకంటే స్టేట్ డివైడ్ అయిన తర్వాత మనకి ట్యాక్స్ అనేది సపరేట్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను. ఇఫ్ మన ఎగ్జాంపుల్ ఢిల్లీ వెహికల్ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు కదా, ఢిల్లీ వెహికల్ తీసుకొచ్చిన తర్వాత తెలంగాణలో ట్యాక్స్ కట్టుకొని ఆ వెహికల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వెహికల్ అనేది సేల్ చేస్తున్నారు. సో ఇది కూడా అంతే, ఇప్పుడు తెలంగాణలో వెహికల్ కొని ఆంధ్రలో ట్రాన్స్ఫర్ ఎందుకు కాదు అంటే ట్యాక్స్ ఉంటుంది. సో ఆ ట్యాక్స్ అనేది కట్టుకోవడం, ఆల్రెడీ తెలంగాణలో కట్టిన ట్యాక్స్ మళ్ళీ కట్టాలంటే డబల్ అవుతుంది. సో అది ఫ్రెండ్స్, అందుకనే ట్యాక్స్ అనేది కూడా కట్టారు. చూడండి వెహికల్ అయితే, ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 9 లాక్స్ అండి. వచ్చి వెహికల్ చూసుకోండి, వెహికల్ 100% షోరూమ్ ట్రాక్ ఉంది, సింగిల్ హ్యాండ్ బండి వెహికల్, సింగిల్ ఓనర్ వెహికల్ ఇది. చాలా నీట్ కండిషన్లో ఉంది, ఎక్సలెంట్ కండిషన్, షోరూమ్ ట్రాక్ ఉంది, నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఇది. మన దగ్గర ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉంది, మీకు ఫైనాన్స్ కూడా చేయిస్తాను నేను.
మీకు వెహికల్కి ఫైనాన్స్ ఆప్షన్ కూడా చేయిస్తాను. మీకు వెహికల్ కావాలనుకుంటే మీరు ఫైనాన్స్లో కూడా తీసుకోవచ్చు వెహికల్ని. కాకపోతే ఓన్లీ పెట్రోల్ వర్షన్ ఉంది, ZXI ప్లస్ కాబట్టి ఓన్లీ పెట్రోల్లోనే ఉంది మారుతిలో, డీజిల్ వేరియంట్స్ లేవు కాబట్టి వెహికల్ మైలేజ్ కూడా బాగానే ఇస్తుంది. అంటే 16 to 18 మధ్యలో వస్తుంది వెహికల్ కూడా మైలేజ్ కూడా. సో ఎవరికైనా వెహికల్ కావాలనుకుంటే మీరు ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు, వాట్సాప్ కూడా చేయొచ్చు. ఈ వెహికల్ యొక్క డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను అక్కడ. సో మీకు ఎవరికైనా వెహికల్ కావాలనుకుంటే ప్లీజ్ కాల్ మీ. అక్కడ నెంబర్ ప్లేట్ దగ్గర బోర్డు కనిపిస్తుంది కదా. సో ఎవరైనా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అసలు మర్చిపోకండి. పక్కనే బెల్ అకౌంట్ క్లిక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం. వెహికల్లో టాప్ ఎండ్లో మీకు ఎల్ఈడి లైట్స్ కూడా వస్తాయండి, హెడ్ లైట్స్లో ప్రొజెక్టర్ లైట్స్ వస్తాయి, మీకు ఎల్ఈడి స్ట్రిప్స్ కూడా వస్తాయి, చూస్తున్నారు కదా హెడ్ లైట్స్ కూడా. సో నేను రీసెంట్లీ మొన్న వెహికల్ డెలివరీ ఇచ్చామండి, మన స్పోర్ట్స్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు వచ్చారు వెహికల్కి ఆ రోజు. సో చూస్తున్నారు కదా ఫోటోలో మనం కనిపిస్తున్నారు శ్రీనివాస్ గౌడ్, ఇంకా మేము ఉన్నాము, మేము మా ఫ్రెండ్స్ అందరం ఉన్నాం అక్కడ. సో ఇది వెహికల్ అని. సో వెహికల్కి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది, షోరూమ్ ట్రాక్ ఉంది, నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఉంది. సో ఇలాంటి వెహికల్స్ ఇంకా మన దగ్గర చాలా ఉన్నాయి. హోండా సిటీ 2017 మోడల్ కూడా ఉందండి, 40,000 తిరిగింది పెట్రోల్ వేరియంట్. ఇది కాకుండా మన దగ్గర ఇప్పుడు బ్రిజా ZDI బ్లూ అండ్ వైట్ అండి, టాప్ వైట్ కలర్లో వస్తుంది, కింద బ్లూ ఉంటుంది. సో అది కూడా వెహికల్ మన దగ్గర ఉంది ఇప్పుడు, 2016 ZDI బ్రిజా, అది బ్లూ అండ్ వైట్ కలర్, 40,000 కిలోమీటర్స్ తిరిగింది అది కూడా. సో మన దగ్గర చాలా వెహికల్స్ ఉన్నాయండి, మీకు వెహికల్ కావాలనుకుంటే మీ నెంబర్ కాల్ కూడా చేయొచ్చు, వాట్సాప్ కూడా చేయొచ్చు. సో మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్లో కూడా ఫాలో కావచ్చు అండి, దీనా కార్స్ అని ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్లో కూడా ఫాలో కావండి, ప్రతి ఒక్క పోస్ట్ అనేది మీకు ఇక్కడ మిస్ అవ్వకుండా చూస్తారు. సో ఇది ఫ్రెండ్స్, మనం ఇలాంటి వీడియోస్ మళ్ళీ ఎన్నో పెడతాను, మీ యొక్క సపోర్ట్తో మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకా ముందుకెళ్ళి ఇంకా చాలా వెహికల్స్ నేను అప్లోడ్ చేస్తాను, ఫొటోస్ వీడియోస్ అనేది కూడా. సార్ వెహికల్ అనేది చూసిన తర్వాత మనం ప్రైస్ నెగోషియేట్ చేసిన తర్వాత మనము కస్టమర్తో డైరెక్ట్ మాట్లాడుకొని మనది ఓన్లీ 2% ఆఫ్ కమిషన్ ఉంటుంది సార్ వెహికల్ మీద, జస్ట్ కమిషన్ తీసుకొని మనం వెహికల్ అనేది సేల్ చేసాము. మీరు 101% మన దగ్గర నాన్ యాక్సిడెంటల్ వెహికల్స్ మాత్రమే ఉంటాయి, అట్లా అని చెప్పి ఢిల్లీ వెహికల్స్ కూడా తీసుకురాను సార్, నేను ఓన్లీ హైదరాబాద్ వెహికల్సే డీల్ చేస్తాను. తెలంగాణలో ఇన్వాయిస్ అయిన వెహికల్సే డీల్ అవుతాయి, హైదరాబాద్లోనే అమ్ముతాం మనం వెహికల్ మీద. ఎక్కడైనా ఒకవేళ మీరు అమ్మాలనుకున్నా కూడా మీరు వెహికల్ అనేది కంపల్సరీ నా దగ్గరికి పంపిస్తేనే అమ్మడానికి ఉంటుంది సార్, నేను ఫొటోస్లో అమ్మలేను వెహికల్ని. సో వెహికల్ ఇక్కడ పెట్టండి, అమ్మి పెడతాం సార్ వెహికల్ 100%, మీ వెహికల్ ఎక్కడా తిరగదు కూడా. సో అదైతే జెన్యున్గా చెప్తున్నాను నేను. మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేయండి. ఉంటా ఫ్రెండ్స్, బాయ్. మరి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం, అంతవరకు బాయ్.